ధర్మవరంలో రేపుతున్న త్రిముఖ రాజకీయం మొన్నటి వరకు రాజకీయంగా చాలా ప్రశాంతంగా ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితి సెగలు కక్కుతోంది రాజకీయం రచ్చరచ్చ అవుతోంది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తోటాలు పేలుతూ ఉంటే మరో క్రేజీ యువనేత నేనున్నాను అంటూ ఎంట్రీ ఇవ్వడమే కాదు వార్నింగ్లు కూడా ఇస్తున్నాడు దీంతో ఇప్పటికే అక్కడ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది సాధారణంగా రాజకీయాలలో అనంతపురం జిల్లా తీరు కాస్త డిఫరెంట్ ఎన్నికలు ఉన్నా లేకపోయినా అధికారంలో ఏ పార్టీ ఉన్నా నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో రాజకీయం రచరచగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి తాడిపత్రి మరోసారి బాలయ్య ఇలాక హిందూపురం ఇంకోసారి రాప్తాడు ఇలా వార్తల్లో నిలుస్తూ ఉంటాయి తాజాగా వాటి జాబితాలోకి చేరింది ధర్మవరం ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా మారుతోంది ధర్మవరం ఎవరు ఊహించని పొలిటికల్ హీట్ కనిపిస్తోంది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య వార్ మరో అంకానికి చేరుకుంది ఇద్దరూ రెండేళ్ల పాటు సైలెంట్గా ఉన్నారు కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి లక్ష్యంగా బాణాలు సంధిస్తున్నారు టీడీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ధర్మవరంలో కేతిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు వరుసగా ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే వీరిద్దరిని దాటి టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ కూడా నియోజకవర్గంలో దూకుడు పెంచారు అంతా తానే వ్యవహరిస్తున్నారు దీంతో అక్కడి పరిస్థితి మూడు ముక్కలాటగా మారింది ప్రస్తుతం ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేత సూర్యనారాయణ అనుకున్నట్లుగానే మొదటి ఎపిసోడ్ విడుదల చేశారు ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలు చేస్తున్నారని ప్రభుత్వ కార్యాలయాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు వాటికి సంబంధించిన ఆధారాలు ఇవే అంటూ కొన్ని బయట పెట్టారు మాజీ ఎమ్మెల్యే ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు ఈ విమర్శలు ప్రతి విమర్శల వల్ల పని కాదని అనుకున్నారేమో మూడవసారి ఆరోపణల తీవ్రత పెంచారు మాజీ ఎమ్మెల్యే చెరువు వెనుక వైపు కొండ మీద ఒక ఇంద్రభవనాన్ని ఎమ్మెల్యే నిర్మించారని అదంతా కబ్జా చేసిందేనని మండిపడ్డారు సూర్యనారాయణ మరోవైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి సైతం నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన నిర్వహించిన మార్నింగ్ వాక్ సోషల్ మీడియాలో చాలా హైలైట్ అయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఆదరణ పెరిగేలా చేసింది అధినేత దగ్గర వంద మార్కులు పడేలా చేస్తుంది స్పాట్లోనే ప్రజా సమస్యలు తీరుస్తూ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలిరా అనేలా ముద్ర వేయించుకున్నారు అయితే ఇదంతా ఒక కోణమైతే అతిగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వచ్చాయి మరోవైపు నేరుగా అధికారులతో ఢీ అంటే ఢీ అనడం ఒక సామాజిక వర్గానికి చెందిన కలెక్టర్ అది కూడా మంచి పేరు ఉన్న కలెక్టర్తో వివాదానికి కాలు దువ్వడం కేతిరెడ్డికి మైనస్ అయింది ఇద్దరి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన సమయంలో ఈ ఫైట్లో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కూడా చేరారు ఎమ్మెల్యే కేతిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఇద్దరినీ శ్రీరామ్ టార్గెట్ చేస్తున్నారు ఒకవైపు కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై విరుచుకుపడుతూనే ఇంకోవైపు సూర్యనారాయణపై గురి పెట్టారు తాజాగా తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా అంటూ కీలక ప్రకటన చేశారు మాజీ మంత్రి పరిటాల సునీత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పర్యటన శ్రీరామ్ ధర్మవరం నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు తన బిడ్డను ఆశీర్వదించాలని ధర్మవరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు దీంతో ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో ముగ్గురు మధ్య ఫైట్ ముదురుతోంది ముగ్గురి నేతల వరుస కామెంట్స్తో ధర్మవరం రాజకీయం వేడెక్కుతోంది మరి ధర్మవరం రాజకీయాల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి